నమస్కారం స్టార్ నైన్ న్యూస్ కి స్వాగతం నేను శ్రీ సౌజన్య ఇక వివరాలు చూద్దాం నెల్లూరు జిల్లా సాగునీటి సలహా బోర్డు సమావేశం శుక్రవారం నాడు ఉదయం నెల్లూరు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగింది ఈ సమావేశంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ఆర్థిక శాఖ మంత్రులు వెంకటగిరి శాసన సభ్యులు ఆనం రామ్ నారాయణ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలోని సంగం పెన్న బ్యారేజ్ల నిర్మాణ పనులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తప్పుడు నివేదిక ఇచ్చారు ముఖ్యమంత్రి మీ మాటలు నమ్మి మూడు వారాల్లోగా ప్రారంభిస్తామని ప్రకటించారు అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వ ప్రతిష్ట దిగజారుతుంది ఇప్పటికైనా సంగం పెన్న బ్యారేజ్లు ఎప్పటికి పూర్తి చేస్తారో సీఎం కి సరైన నివేదిక ఇవ్వండని ఐఏబి సమావేశంలో అధికారులపై ఆనం రామ్ నారాయణ రెడ్డి మండిపడ్డారు మరి సీ గారు ఉన్నారు ఇక్కడే తెలుగుగంజకి నేను చూస్తే పాయింట్ 100 వాటర్ మాత్రమే స్టోరేజ్ ఉంటుంది అంటే దాంట్లో ఉన్న డెడ్ స్టోరేజ్ డ్రింకింగ్ వాటర్ పాన్ మిగిలింది ఎంత అంటే 0.100 అంటే రేపు ఏదైనా అవసరం వచ్చినప్పుడు మీరు నీళ్ళు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయండి మీరు లాస్ట్ ఇయర్ క్యాటగిరీ కూడా చూశాను నేను లాస్ట్ ఇయర్ తమిళనాడుకి నీళ్ళు ఇవ్వడానికి దాదాపు 12 టీఎంసీల నీళ్లు ప్రతిపాదించాం సరే లాస్ట్ ఇయర్ మనం ప్రతిపాదించిన 12 టీఎంసీల నీళ్లు మనం నిర్ణయం తీసుకున్నా చివరిగా వాళ్ళకి ఇచ్చింది 8.00 ఇచ్చాం అంటే వాళ్ళు మనకు పడ్డట్టే వాళ్ళకే వర్షాలు పడ్డే అవసరం లేకుండా పోయింది 8.5 టీఎంసీల నీళ్లే చెన్నైకి మరి మనం నీళ్లు ఇవ్వగలిగాం ఇవాళ ఇప్పటికే జనవరి నుంచి జూన్ వరకు ఇవ్వాల్సిన దీనిలో లెక్కలో 4 టీఎంసీలు మనం ఇచ్చేసామని రాసింది ఇంకా మీరు అక్టోబర్ దాకా ఇవ్వాల్సింది 4-5 టీఎంసీలు ఇవ్వాలి మీరు చెప్పిన లెక్క ప్రకారం 5 టీఎంసీలు పెట్టారు ఒకవేళ సివియర్ డ్రాట్ వచ్చి వాళ్ళు మీరు 5 టీఎంసీలు పెడితే 8 టీఎంసీలు కావాలంటే ఏం చేస్తారు మీరు కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఆలోచన చేసి మీరు క్యాలిక్యులేట్ చేసి ఎంత మనం సెకండ్ క్రాప్కి కానీ కమర్షియల్ క్రాప్స్కి పెట్టగలం అనేటువంటిది నిర్ధారణ చేయకుండా మీరు ఇవాళ ప్రతిపాదిస్తే రేపు ఒక రోజు మీరు మేము అందరిని నిందలపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఇవాళ అందరూ కూడా ఆలోచించాలి నేను ప్రత్యేకంగా ఇవాళ దీన్ని టెంటేటివ్గా మీరు కావాలంటే పర్మిషన్ తీసుకోండి పాస్ చేసుకోండి కానీ డీటెయిల్డ్ రిపోర్ట్ని జిల్లా కలెక్టర్ గారి సమక్షంలో మీరు మీటింగ్ పెట్టండి వ్యవసాయ శాఖను పిలవండి పంచాయతీరాజ్ని పిలవండి మత్స్య శాఖను పిలవండి మీ డిపార్ట్మెంట్ కూర్చోండి కూర్చొని దేనికి ఏది అలొకేషన్ చేయాలనేటువంటి తప్పనిసరిగా దీని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం సోమశిల ప్రాజెక్టు మెయిన్ కెనాల్ లైనింగ్ కెనాల్ అది అక్కడక్కడ దెబ్బతిన్నది మొన్న ఫ్లడ్స్లోనే పక్కనున్న ఎస్ఎస్ కెనాల్ బ్రీచ్ అయ్యి ఆ బ్రీచ్ అయ్యి ఎస్ఎస్ ఈ సత్యసాయి గంగా కెనాల్ మీద పడి ఈ కెనాల్ కూడా బ్రీచ్ అయింది ఇప్పటికీ రిపేర్లు మనం చేయలా దాని కింద ఎన్ని బ్రాంచ్ కెనాల్స్ ఉన్నాయండి చివరి దాకా వెంకటగిరి వరకే మీకు 5 బ్రాంచ్ కెనాల్స్ ఉన్నాయి సూలూరుపేట పోవాలంటే 4th బ్రాంచ్ కెనాల్ ఉంది దాని తర్వాత 6th బ్రాంచ్ కెనాల్ 7th బ్రాంచ్ కెనాల్స్ ఉన్నాయి ఇవన్నీ బాలాజీ జిల్లాలో ఇవాళ తిరుపతి జిల్లాలోకి వచ్చాయి ఇవాళ నెల్లూరు జిల్లా గురించే కాదు మనం ఆలోచన చేయాల్సింది తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి ప్రాధాన్యతను కూడా గుర్తించాలి ఎందుకంటే అక్కడ కూడా మన కండలేరు తెలుగు కింద 4 నియోజకవర్గాలు అందులో ప్రాధాన్యత కాళహస్తి కానీ సత్యవేడి కానీ సూలూరుపేట కానీ తిరుపతి కానీ పాక్తా వెంకటగిరి 4.5 నియోజకవర్గాలు ఇవాళ తెలుగుదేశం ప్రాజెక్టులో ఉన్నాయి వీటన్నిటి గురించి కూడా ఈ ఐఏబీలో మనం ఆలోచించేయాల్సిన అవసరం ఉంది ఇవాళ మీరు 30 టీఎంసీలు ఇస్తే ఆ 30 టీఎంసీలు ఎక్కడ ఇస్తామనేది మీరు దీంట్లో కేటగారికల్గా లేదు ఏ బ్రాంచ్ కెనాల్కి ఎంత ఇస్తారు ఒకవేళ ఏ బ్రాంచ్ కెనాల్కి ఎంత ఇస్తామంటే అసలు ఆ బ్రాంచ్ కెనాల్ కింద వరి పండిస్తున్నారా లేదు వ్యవసాయ శాఖ ఇచ్చిందా లేదు లేనప్పుడు మనం అంత నీరు వదలపడలేదు కదా ఆ కెనాల్ యొక్క డిశ్చార్జ్ 100 క్యూసెక్లు ఉంటే అసలు వరేలు లేనప్పుడు 100 క్యూసెక్లు ఎందుకు వదలాలి 20 క్యూసెక్లు 30 క్యూసెక్లు వదిలితే ఆరుతడి పంటలకో లేకుంటే త్రాగునీటికో వదిలిపోతుంది కాబట్టి ఈ విధమైనటువంటి అనేకం ఉన్నాయి వాటిని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు అలాగే ఉత్తరపు కాలువ ఉత్తరపు కాలువ మనం మీరు పైన మెయింటెనెన్స్ ఉంది పైన దాన్ని రెనోవేట్ చేస్తున్నాం లైనింగ్ చేస్తున్నాం అని చెప్పడం జరిగింది ఇప్పుడు సోమశిల ఉత్తరపు కాలువ మీరు నీటిని కింద వరకు ఇవ్వాలి రాళ్ల ప్రాజెక్ట్ కాడికి
మహిదే రెడ్డి గారి కాన్స్టిట్యూన్సీ వరకు ఇవ్వాలి. అసలు ఎక్కడ వరకు నీళ్లు ఇస్తున్నాము, ఎక్కడ రిపేర్లు ఉన్నాయి, ఎక్కడ మనం ఇవ్వలేకపోతున్నాం అనేటువంటి క్లారిటీ లేకుండా మనం ఉత్తరపు కాలంలో 70,000 ఎకరాలు ఉంది, ఆ ఉత్తరపు కాలంకి 72,000 ఎకరాలకి నీళ్లు కావాలి, ఎంత కెపాసిటీ ఉంది, ఎంత నీళ్ళు ఇస్తాం సోమశల నుంచి అంటే 72,000 ఎకరాలు మీరు ఏ ప్రాంతం వరకు ఇస్తున్నారు? ఆత్మకూరులో ఇస్తారా, లేదా పక్కన ఉన్న అనంతసాగరంలో ఇస్తారా? ఆత్మకూరు దాటిన తర్వాత ఏజ్పేటలో ఇస్తారా? ఏజ్పేట దాటిన తర్వాత కలిగిరి కందుకూరు కాన్స్టిట్యూన్సీలో రాళ్లపాడికి ఇస్తారా? ఎక్కడికి ఇస్తారనేది క్లారిటీ ఎక్కడుంది మీ దాంట్లో? గారు మీటింగ్ నుంచి పోయి ఆయన రాళ్లపాడికి నీళ్ళు వస్తాయని చెప్పి రెండవ పంట పెడితే అక్కడ పరిస్థితి ఏంటి? రైతుల పరిస్థితి ఇచ్చే అవకాశం మీకుందా? మీరు ఇటువంటివన్నీ కూడా దీని పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆలోచన చేయాల్సిన అవసరం ఉందనేది మాత్రం ఈ సందర్భంగా మనం చూస్తుంది. ఇక ఈ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పోతే ఇవాళ సెకండ్ క్రాప్కి ఉన్నటువంటి నీటిని మనం ఫస్ట్ క్రాప్ వదిలినట్టు వదిలేదు కాదు. సెకండ్ క్రాప్ ఎప్పుడూ షార్ట్ డ్యూరేషన్ క్రాప్స్ రావాలి, కమర్షియల్ క్రాప్స్ రావాలి. అగ్రికల్చర్ శాఖ దగ్గర షార్ట్ డ్యూరేషన్ సీడ్ ఉందా? 8,000 ఎకరాలు అయిపోతున్నారు, 8,000 ఎకరాలకు వాళ్ళ దగ్గర సీడ్ రెడీగా ఉంది. ఆ విత్తనం ఉందా లేదా అనేటువంటి విషయం ఇవాళ క్లారిటీ లేదు. వ్యవసాయ శాఖ మంత్రిగా మన అదృష్టం పొంది గోవర్ధన్ రెడ్డి గారే మన జిల్లా మంత్రి, ఆయనే వ్యవసాయ శాఖ మంత్రి గారు కాబట్టి ఇటువంటి ఏమైనా ఉంటే సరిచేసి చెప్పగలిగినటువంటి పరిస్థితుల్లో మన మంత్రి గారు ఉన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పుడు సీడ్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ప్యాడీ వేయొద్దు అని అన్నాం మనం, ఆల్టర్నేటివ్ క్రాప్ ఏం చెప్తున్నారు సలహా వాళ్ళకి? ఏం క్రాప్ వేయమని చెప్తారు? కమర్షియల్ క్రాపు, దానికి కావాల్సిన సీడ్ ఉందా, దానికి కావాల్సినటువంటి స్ప్రింక్లర్స్ ఉన్నాయా సప్లై, దానికి కావాల్సినటువంటి డ్రిప్ సప్లై ఉందా? ఇవాళ వరి పండించే రైతు సడన్గా కమర్షియల్ క్రాప్కి పోతే స్ప్రింక్లర్స్ అవసరం ఉంది రైతులకు. ఆ స్ప్రింక్లర్స్ ప్రభుత్వం సబ్సిడీలో ఇస్తుందా లేదా, లేకుంటే మేము ఎక్కడైనా బాడుకు తెచ్చుకోవాలన్నా? మరి ఇవన్నీ కూడా ఆలోచన చేయాలి కదా. ఏపీలో చేయకుండా మనం ఏం చేయలేం. నేను ముందు ఈ ఐఏబీలో ఏం మాట్లాడకూడదనే వచ్చాను, ఎందుకంటే ఈ ఐఏబీలో అన్న గోవర్ధన్ రెడ్డి పైన ఉంటాడు కాబట్టి నేను మాట్లాడడం బాగుండదు. గోవర్ధన్ రెడ్డికి నాకన్నా బాగా తెలుసు జిల్లా గురించి, ఆయన చూసుకుంటాడులే అని అనుకున్నా శ్రీధర్ రెడ్డిలా. కానీ అధికారుల ధోరణి చూసినప్పుడు మంత్రి గారికే నేను కొంత అప్డేట్ చేయాల్సిన అవసరం వచ్చింది కాబట్టి నేను ఇవన్నీ మాట్లాడాల్సి వస్తుంది. ఆయన శాఖ కూడా దీనిలో ఉంది కాబట్టి ఉన్న పరిస్థితులను మంత్రి గారికి చెప్తే కొంచెం అధికారులతో మాట్లాడి సమన్వయం చేసి నెల్లూరు జిల్లా రైతాంగానికి మేలు చేసే ప్రయత్నం జరుగుతుంది అనేటువంటి ఒక ప్రయత్నం ఇవాళ చేయడం జరుగుతుంది. వెనుకబడ్డాం, ధాన్యం లిఫ్ట్ చేయడంలో వెనుకబడ్డాం, ధాన్యం మిల్లర్ల దగ్గర ఇవాళ వాళ్ళకి చెక్కులు ఇప్పించడంలో వెనుకబడ్డాం. చాలా ఇబ్బందులు ఉన్నాయి. దయచేసి జాయింట్ కలెక్టర్ గారు ప్రత్యేకంగా తీసుకోవాలి. నేను ఈ విషయం మీరు రైతు సమావేశం జిల్లా సమావేశం పెట్టినప్పుడే చెప్పాను, సార్ ఇది సరిగా లేదు అంటే ఈ సంవత్సరం మనం రెక్టిఫై చేసాం అన్ని బాగు చేద్దాం అన్నారు. కానీ సమస్యలు సమస్యలుగా ఉన్నాయి తప్ప సమస్యలకు పరిష్కారం అయితే రాలేదు. దయచేసి వ్యవసాయ శాఖ మంత్రి గారు మన జిల్లాలో ఉన్నారు కాబట్టి మీరు స్వయంగా ఏమున్నాయి మన సమస్యలు చెప్పి వాటికి పరిష్కారం రాకపోతే ఇవాళ రైతాను మీరు నీళ్ళిచ్చి విత్తనం మీరు నాటుతామన్నా కూడా నాటనిచ్చే పరిస్థితి లేదు రైతులు వాళ్ళ పొలాలు. ఇది ఉన్నటువంటి వాస్తవం. కాబట్టి ఇవాళ రైతుల పరిస్థితి అలా ఉంది. ఇక కెనాల్స్ విషయం, కెనాల్స్ విషయంలో కొన్ని కెనాల్స్ మనం చేయాలి, మనం చేయడం లేదు. 3 సంవత్సరాలు శాసనసభలో 3 వారాల్లో ప్రారంభిస్తానని ఆయన చెప్పినప్పుడు ఎవరో ఒకరు మీరు సమాచారం ఇస్తేనే చెప్పారు. నెల్లూరుకు వచ్చినప్పుడు 3 వారాల్లో ప్రారంభిస్తున్నానంటే మీరిచ్చిన సమాచారంతో ఆయన చెప్పాడు. ఎవరు ఇచ్చారు ఆ సమాచారం ముఖ్యమంత్రి? ఇంత తప్పుడు నివేదికల్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికే సాక్షాత్తు మీరు అందిస్తే ఈయన ఈ జిల్లా రైతాంగం మేము ఒక లెక్క మీ శాఖకి చెప్పండి. ఇది మంచి పద్ధతి కాదు. ఇకనైనా వాస్తవాలకు రండి. వాస్తవాలలో మీరు ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు, ఎన్ని నెలలు పడతాయి? నిన్న కూడా గోవర్ధన్ రెడ్డి గారు సంఘం బ్యారేజీని పర్యవేక్షించి వచ్చారు, అంతకుముందు కలెక్టర్ గారు పోయి వచ్చారు. ఏంటి మీరందరూ అసిస్ట్ చేసింది ఏంటి? సంఘం బ్యారేజ్ ఖచ్చితంగా ఎప్పటికి పూర్తవుతుంది చెప్పండి. 3 వారాలు 3 నెలలు ఈ విధంగా చెప్పి తప్పుడు సమాచారం సీఎంఓకి ఇచ్చి ముఖ్యమంత్రి చేత ఆ ప్రకటనలు చేయించడం మాత్రం ఇది భావ్యం కాదు,
इधर सिग्गु तो तल उच्चा पैस्थित गौरव मुख्यमंत्री गारे सामचार पैस्थित जिला अंदर की चपाल इवीं मैं इवा अभी मे माटडे उवरी सामचार मुख्यमंत्री गारे का दीनमीद स्पष्ट वैखर रही इवा चपते रेप मंत्रीगारेको संघम बारेज नेलूर बारेज कंट्राक्टर पेलवें इंजनीर पेलवें कलेक्टर गार मंत्री गार कुछ रिव्यू चयी खचिता फलाना डेट की पूर्ति पूर्ति पूर्त रो रोज मुख्यमंत्री गारे दिन इनाग्रेटे शिला फलकम अड़ी अंत का मन वास्तवाले चपले पैस्थित उठा एपड़ो स्वर्गीय राजशेखर रेड्डी वरवे संवस दाटीपोन नेलूर संघ आनक कुछ नेलूर डेलटा इवा यड़ मारी दी मार्ग चूपी मेजी आना शासन सभ्य नेलूर में उठा आन विवेकानंद आना शासन सभ्य मेम अंदर को राजशेखर रेड्डी प्रत्यामान जिला परिषद चैरम का गोवर्धन रेड्डी अंदर को राजशेखर रेड्डी मंजूर चेस बारेज की 120-130 रूपये टेडर पीछे तरवा रोज एनहांस पन जरगे कदा पन चाहिए बाध्यता मनमीद 60% 70% इंक लिंक इधी इपड़ी का पकन मंत्रीगार जिला परिषद चैरम ने रापूर एमएलए स्वर्गीय राजशेखर रेड्डी गार आना मुख्यमंत्री तेलुगु कालव पैकेट प्रांताल की नीलू ले अनेक ग्रामाल की नीलू राव सोमशिल तेलुगुगंग इन रिजर्वायर कालवल गुंडा नीलू पोतुंटे ये ग्रामाल मुनिगिपोयायो आ ग्रामाल आरआर सेंटर्लन्नी कंडलेर कालव की पैपक्कन उन्नायि काबट्टि आ ग्रामाल रैतांगानिकि नीळ्ळु इव्वंडि अनि चेप्पि कोरां पापं पेद्द मनसुतो डाक्टर वैएस राजशेखर रेड्डी गारु रापूर्कि वच्चि रापूर्लो मद्दलमणि सेंटर्लो इवाळैना मीरंदरू रंडि राजशेखर रेड्डी गारु चेसिन शिलाफलकं अक्कड उंदि 407 कोट्ल रूपायलतो शिलाफलकं वेशारु आ शिलाफलकं अक्कडे उंदि मन एंपी बै एलक्षन पार्टी नायक तिरुपति नीचे चित्तूर नीचे वाली आ शिलाफलक दी चूप इदे राजशेखर रेड्डी गारु एसएस कैनाल प्रोजेक्ट कैनाल केवल रापूर की संबंध का एसएस कैनाल द्वारा वेंकटगिरी अलागे इवा कालहस्ती कांस्टेंसी वीटन्नितिकी इस्तू तिरुपति नगरा नगरी पुत्तूर नगर प्रांताल की त्रागुनीर एसएस कैनाल इवा अलागे पड़पये దీన్ని ముఖ్యమంత్రి గారు కూడా చేస్తాము చేయాలి రాజశేఖర్ రెడ్డి గారు మొదలుపెట్టిన ప్రాజెక్ట్ ని ఎందుకు ఆపేశారు ఇది చెప్పాల్సి వస్తే అప్పుడు ఉన్నటువంటి ఇది మనకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వం ఆ ఆర్డర్ కూడా నా దగ్గర ఉంది చూపిమంటే చూపిస్తాను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఎస్ఎస్ కేనాల అవసరం లేదు అని చెప్పి జీవో ఇచ్చి కొట్టేశారు సగం తవి దాదాపు 80-90 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన కాలం తిరిగి మళ్ళీ జగన్ మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ కాలవను చేద్దాం तपन सदम फारेस्ट प्लांट एक्ना इबंधे दाने डवर्टी हरनारायण गारे दिन मीटिंग मुख्यमंत्री कार्यलय में नो वार पीलि चाहिए प्रतिपादन पंपर नैन मंत्रीगारे प्रतिपादन मुख्यमंत्री गार कार्यला इरीगेशन कार्यलय में रेडी उइल फैल इपे मुख्यमंत्री गार रु सार मोन हेलीकाप्टर आये एक्कीन तरह आयन तो नैन माटी मूड मंडल सभ्य का ताजमहल चूस्ते शाजहान गुर्तुकु वस्तारु चार्मिनार चूस्ते निजामुलु गुर्तुकु वस्तारु अलागे नेल्लूरु रूरल्लो प्रतिष्ठात्मकंगा निर्मिंचिन ईद्गानु चूस्तुंटे कोटमरेड्डि श्रीधर रेड्डी गुर्तुकु वस्तुन्नारु अनि सिनी नटुडु आली अन्नारु अलागे नेलूर पटना चूस्त
దుబాయ్ అవ్వచ్చు, అబుదాబి అవ్వచ్చు, ఒమాన్ అవ్వచ్చు, దుహాఖత్ర అవ్వచ్చు, బహ్రెయిన్ అవ్వచ్చు, మస్కట్ అవ్వచ్చు, కువైట్ అవ్వచ్చు, అండ్ అలాగే మక్కా మదీనా అవ్వచ్చు. నేను అన్ని చోట్ల అద్భుతాలు చూశాను, కానీ నెల్లూరు పట్టణంలో అద్భుతంలో ఇంత అద్భుతమైన చూడటం అనేది నేను ఊహించలేదు. అంత అద్భుతంగా చేసిన ఈ పవిత్రమైన రంజాన్ మాసంలో ఆ ఘనత అందరందరికీ దక్కుతుందని సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే ఎవరైతే ఈ రోజున దీన్ని ఇంత సహకరించారో, ఓడలరేవు గ్రామంలో ఉన్న ఓఎన్జీసీలో అవకతవకలు జరుగుతున్నాయని, అర్హులకు అన్యాయం జరుగుతుందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో కూడా డిఆర్ పోస్టులు ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్న తమ్ములకు పోస్టులు అమ్మకాలు జరిగాయని, అధికార పార్టీ నాయకుడు పిల్లలకి జాబులు ఇచ్చారని, దీనిని అస్సలు పట్టించుకోకపోవడం వల్ల దళితులకు ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తుందని అక్కడ దళిత సంఘాలు, అల్లవరం మండలం ఓడలరేవు గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అల్లవరం మండల ఓడలరేవు ఓఎన్జీసీ టెర్మినల్లో ఫైర్ పోస్టుల అమ్మకాలపై అర్హులైన అభ్యర్థులు ఫైర్ అవుతున్నారు. 32 మంది ఫైర్ సిబ్బందిని పోస్టులో నియమించగా, వారిలో కొందరిని కనీస విద్యార్హత డిగ్రీ లేనివారిని, ఫైర్ సేఫ్టీ అనుభవం లేనివారిని నకిలీ సర్టిఫికెట్లతో నియమించారన్న ఆరోపణలు ఉన్నాయి. 10, 9 తరగతులు కూడా పూర్తి కాని వారిని నియమించారని, కాకినాడలోని ఇన్స్టిట్యూట్లో ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్లు కొని తెచ్చుకున్న వారికి ఉద్యోగాలు ఇవ్వడం అన్యాయమని పలువురు అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 20,000 రూపాయలు చెల్లిస్తే నకిలీ సర్టిఫికెట్ ఇస్తున్నారని, ఓడలరేవుకు చెందిన ఇద్దరు అధికార పార్టీ నాయకుల కనసన్నల్లో ఫైర్ పోస్టుల అమ్మకాలు జరిగాయని పలువురు ఆరోపిస్తున్నారు. ఎక్కడైనా అగ్ని ప్రమాదాలు జరిగితే రక్షణ చర్యలు తీసుకోవాల్సిన అర్హులైన వారిని కాకుండా అనర్హుల నుంచి 100,000 రూపాయల చొప్పున సొమ్ములు గుంజి ఫైర్ పోస్టులు అమ్మేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అవినీతి, అక్రమ వసూళ్లకు అడ్డగా మారిన ఓడలరేవులో ఓఎన్జీసీ టెర్మినల్లో జరిగిన పోస్టుల అమ్మకాల భాగోతంపై జిల్లా కలెక్టర్, ఓఎన్జీసీ ఉన్నతాధికారులు దృష్టి సారించాలని విద్యావంతులైన నిరుద్యోగులు కోరుతున్నారు. టెర్మినల్ వద్ద కార్మిక చట్టం అమలు కావడం లేదని, కాంట్రాక్ట్ కంపెనీ ఉద్యోగుల జీతాలు 10 నుంచి 15% కొందరు కమిషన్లుగా గుంజుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. పోస్టుల అమ్మకాల్లోనూ, ఉద్యోగుల జీతాల్లోనూ జరుగుతున్న ముడుపుల భాగోతం వల్ల లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నాయని ఆరోపిస్తున్నారు. స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని ఆందోళన చేస్తే గ్రామానికి చెందిన వైసీపీ నేతలిద్దరూ పోస్టులు అమ్ముకోవడం ఎంతవరకు సబబు అని ప్రశ్నిస్తున్నారు. నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన వారిని తొలగించి అర్హులకు న్యాయం చేయాలని విద్యావంతులు కోరుతున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ప్రజాపరిషత్ సమావేశ మందిరంలో జరిగిన సాగునీటి సలహా మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార మార్కెటింగ్ ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రులు కాకాణి గోవర్ధన్ రెడ్డి పాల్గొని, జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, శాసన మండలి సభ్యులు, శాసనసభ సభ్యులు, జిల్లా పరిషత్ చైర్పర్సన్, జిల్లా జాయింట్ కలెక్టర్, నీటిపారుదల శాఖ అధికారులు, జిల్లా అధికారులు, రైతు నాయకులు, రైతు సంఘాల ప్రతినిధులతో పలు అంశాలపై చర్చించారు. గౌరవ రాజ్యసభ సభ్యులు వారికి గౌరవ శాసన అందరికీ నమస్కారం. ఈ గ్యాప్ తర్వాత మొట్టమొదటిసారిగా ఈరోజు ఇక్కడ సమావేశం అవ్వడం, ఇందులో ముఖ్యంగా మనకి గూడూరు వెంకటగిరి ప్రాంతాల నుంచి కూడా శాసనసభ్యులు వారు రావడం జరిగింది. అలాగే మన కొత్తగా ఏర్పడిన జిల్లాలో అప్లాండ్ ఏరియా అన్ని రిప్రజెంట్ చేస్తూ గౌరవ పల్లెపూరు శాసనసభ్యులు వారు కూడా చేయడం, వారికి ప్రత్యేకంగా మన జిల్లా
ఎడ్యుకేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్కు ఆహ్వానం పలుకుతూ మన జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. గండలేరు మరియు సోమశిల జలాశయాలు దాదాపు 150 టీఎంసీల గరిష్ట సామర్థ్యాన్ని కలుగుతూ తెలుగుగంగ ప్రాజెక్టుతో చెన్నై వరకు కూడా సాగునీరు తాగునీరు అందిస్తూ మన ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా ఎప్పుడు వరికి నెల్లూరు ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంది. మన జిల్లా పేరు కూడా నెల్లి వరి నుంచే ఇది రావడం అనేది మొదటి నుంచి కూడా ఇక్కడ పండుతున్న వరి వంగడాలకు ఇక్కడ ఉన్న ఈ పంట క్వాలిటీకి ఎంతో ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన పేరు ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా పూర్తి సామర్థ్యంతో నిర్వహిస్తూ ప్రతి ఆయకట్టు చివరి ఎకరా వరకు కూడా నీరు అందించే విధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఈ సంవత్సరం ప్రతిపాదన రావడం జరిగింది. మన నార్మల్ ఏరియా ఖరీఫ్లో 162,000 ఎకరాలకు నీరు అందించడం జరిగింది. 2020-21లో 2022 ఖరీఫ్ గాను ఈరోజు నిర్వహిస్తున్న ఈ ఐఏపీ సమావేశానికి మీ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ గ్రామ స్థాయిలో ఉన్న నీటి సంఘాలు యాజమాన్య వ్యవస్థను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా వ్యవసాయానికి పెద్దపీట వేయడం జరిగింది. ఆర్బీకేలు స్థాపించి ప్రతి గ్రామ స్థాయిలోనూ సలహా మండలి కూడా ఏర్పాటు చేసి ఆదర్శ రైతులను ఆ సలహా మండలిలో తీసుకోవడం, ప్రతి నెల మొదటి శుక్రవారం ఆర్బీకే స్థాయిలో, రెండవ శుక్రవారం మండల స్థాయిలో, మూడవ శుక్రవారం జిల్లా స్థాయిలో కూడా మిగిలిన అడ్వైజరీ బోర్డు సమావేశాలు నిర్వహిస్తూ గ్రామాల నుంచి వచ్చిన వివిధ అంశాల పట్ల నిర్ణయాలు తీసుకొని అవసరమైతే రాష్ట్ర స్థాయికి కూడా నివేదించడానికి ఒక ప్రత్యేకమైన పొరవడికి శ్రీకారం చుట్టడం జరిగింది. మండలు నిర్వహిస్తున్న పర్యవేక్షక ఇంజనీర్లు అలాగే మన టీజీపీ ముఖ్య ఇంజనీర్ గారు కూడా వచ్చి ఉన్నారు. వారంతా ఈ వాటర్ అలొకేషన్ గురించి వివరంగా తెలియపరిచి సభ్యుల యొక్క సలహాలు సూచనలు కూడా తీసుకొని ఈరోజు ఈ సమావేశానికి వచ్చేసిన అందరి అభిప్రాయాలు కూడా పరిగణలో తీసుకుంటూ ఐఏపీ నిర్వహించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ గౌరవ మంత్రివర్యులను సభను ఉద్దేశించి ప్రత్యేకించి ఈరోజు 2021-22 సంబంధించి సోమశిల జలాశయంలో ఉన్నటువంటి నీటి లభ్యత వివరాలు, రైతులకు సంబంధించి వాళ్ళు ఎక్కడైతే రైతాంగం సాగునీరు కావాలని చెప్పి అభిప్రాయపడుతున్నారో దాన్ని ఇరిగేషన్ శాఖ అధికారులు సేకరించిన తర్వాత జిల్లా ప్రజాప్రతినిధులు పరిశ్రమ నాయకులతో చర్చించిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఒక ప్రణాళిక తయారు చేయమని చెప్పాం. ఈరోజు ఆ ప్రణాళిక మీ ముందు వచ్చి మీరందరూ కూడా ఈ ప్రణాళికకు సంబంధించి చర్చించిన తర్వాత దాని మీద మీ సూచనలు సలహాలు అన్నీ పరిగణలోకి తీసుకొని ఈరోజు వాటికి సంబంధించినటువంటి ఆమోదం తీసుకున్న తర్వాత రెండు పంటకు సంబంధించి సాగునీరు విడుదల చేయడానికి మనం ప్రయత్నం చేయడం జరుగుతుంది. దానికన్నా ముందు ఈరోజు ప్రధానంగా ఒక సాంప్రదాయం రైతు సంఘాల ప్రతినిధులతో ముందుగా మాట్లాడడం, ఆ తర్వాత సమావేశం ఏర్పాటు చేసుకుని జిల్లాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులతో మాట్లాడడం. ఈరోజు రైతు సంఘాల ప్రతినిధులు కూడా బాధించారు, వాళ్ళ భాగస్వామ్యం ఉండాలనేటువంటి ఆలోచనతో ఈ సమావేశానికి వాళ్ళందరి సూచనల సలహా తీసుకోవాలని ఈరోజు ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది. కాబట్టి ముందుగా ఎస్సీ గారు నీటికి సంబంధించినటువంటి లభ్యత వివరాలు అందజేసిన తర్వాత తప్పనిసరిగా మీరు సూచనలు సలహాలు ఇస్తే వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుని చర్చించి ఆ తర్వాత మనం ఒక నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయం ప్రకారం నీటిని విడుదల చేసిన దానికి మనం సంసిద్ధంగా ఉన్నాము అని చెప్పి తెలియజేస్తూ ముందుగా ఎస్సీ గారిని దానికి సంబంధించినటువంటి వివరాలు
21న జరిగిన జిల్లా సాగునీటి సలహా బోర్డు ఐఏబి సమావేశంలో ఖరీఫ్ 2021-22 గాను సోమచల జలాశయం క్రింద 551,000 ఎకరాలు 55.1 టీఎంసీ నీటి వినియోగంతో అనుమతించబడింది. 9/11/21 నుండి నీటి విడుదల కాబట్టి ఇప్పటి వరకు 33.96 టీఎంసీ నీటి వినియోగంతో సాగుబడి జరుగుతుంది. ఇంకనూ 34 రేపటి వరకు 0.2 టీఎంసీ నీటి వినియోగంతో ఖరీఫ్ సాగు పూర్తవుతుందని భావించడమైంది. ప్రస్తుతం సోమేశ్వర జలాశయంలో 28/4/22 నాటికి అందుబాటులో ఉన్న 58.355 టీఎంసీల నీటి నిల్వను కనిగిరి జలాశయంలో లభ్యం కాగల 1.782 టీఎంసీ నీటి నిల్వను పరిగణించి ఖరీఫ్ 21/22 రెండో పంటకు గాను ఇంకా సరఫరా చేయవలసిన 0.2 టీఎంసీ నీరు, డెడ్ స్టోరేజీ, నీటి ఆవిరి, త్రాగునీరు మరియు ఇతర అవసరాల మినహాయింపు 18.4 టీఎంసీ నీరు పోను ఇంకనూ 41.537 టీఎంసీలు నీటి లభ్యత మనకు ఉంటుందండి. అధికారులు ఏదైనా పొరపాట్లు చేస్తే అంతే గట్టిగా ప్రజల పక్షాన నిలబడతాడు. ఒక మంచి రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, ఆ యొక్క కందుకూరు శాసనసభ్యులు ఈ జిల్లా శాసనసభ్యులు కావడం పట్ల నేను స్వాగతిస్తూ ఉన్నా. సాగునీటి బోర్డు సమావేశం నాకు ఇక ఏ ఇబ్బంది లేదు సాగునీటి విషయంలో. కారణం ఏంటంటే మంత్రి కాకినాడ గవర్నర్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి నెల్లూరు రూరల్ నుంచి సర్వేపల్లికి నీళ్లు పోవాలి కాబట్టి వారికి ఏం జరిగిందో నాకు అదే జరుగుతుంది. వారు రైతులకి న్యాయం చేసుకుంటారు కాబట్టి మా రైతులకి ఆటోమేటిక్గా న్యాయం జరుగుతుంది. ఒక్క మాట మాత్రం చెప్పి ముగిస్తాను. ఈ చుక్కల బొమ్మలతో రైతులు తమ పొలాలు తమ అమ్ముకోవాలంటే బిడ్డల పెళ్లిళ్ళ కోసమో, బిడ్డల చదువుల కోసమో, కుటుంబ అవసరాల కోసమో తమ పొలాలు అమ్ముకోవాలంటే చుక్కల బొమ్మలతో నానా బాధలు పడుతున్నారు. దయచేసి జిల్లా కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, గౌరవ మంత్రి కాకినాడ గోవర్ధన్ రెడ్డి గారిని కూడా ప్రత్యేకంగా కోరుతూ ఉన్నా, దీని మీద ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టి అత్యంత వేగవంతంగా ఈ సమస్యని పరిష్కరించండి. మీ హయాంలో ఈ యొక్క చుక్కల భూముల సమస్య పరిష్కారం అయితే జిల్లా రైతుల గుండెల్లో శాశ్వతంగా మిగిలిపోతారని చెప్పని కాకినాడ గోవర్ధన్ రెడ్డి గారిని కోరుకుంటూ, మాకు కూడా ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంది. ఇటీవల గడప గడపకి అనే కార్యక్రమం భాగంగా 9 ఊర్లు సందర్శిస్తే ప్రతి గ్రామంలో కూడా 25-30 మంది నిలదీసే పరిస్థితి. కాబట్టి ఎమ్మెల్యేలుగా ఇటీవల కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమారుడు గారు కూడా ఆవేదనతో మాట్లాడారు. కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి గారి ఆవేదనతో నేను పాల్పంచుకుంటూ ఉన్నా, వారు చెప్పింది అక్షర సత్యం. జిల్లాలో ఉండే శాసనసభ్యులు కానీ, రైతు సంఘాలు కానీ అందరూ కోరుకుంటూ ఉన్నారు, ఈ యొక్క రైతుల కడుపులు రగిలించే, రైతుల్ని ఇబ్బందులు పెట్టే, రైతుల్ని రకరకాలుగా బాధలు పెడుతున్న ఈ చుక్కల భూముల సమస్యని వేగవంతంగా పరిష్కరించాలని, అందుకు పూర్తి బాధ్యత కాకినాడ గోవర్ధన్ రెడ్డి గారు మంత్రి గారు తీసుకోవాలని చెప్పని కోరుతున్నారు. చెప్పాం ఆ రోజే, దీనిలో ప్రధానమైనటువంటి సమస్య ఎక్కడ వస్తుంది అంటే ప్రాసెసింగ్ లో లేట్ అవుతుంది. ఏదన్నా ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఆర్డీఓ గారికి, ఆర్డీఓ గారి దగ్గర నుంచి జాయింట్ కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారి దగ్గర నుంచి కలెక్టర్కి వెళ్ళేటప్పుడు ఏదన్నా ఒక కాగితం లేదు అంటే మరలా తిరిగి రావడం, మళ్ళీ పోవడానికి సమయం పడుతుంది. కాబట్టి ఈ ఫైల్స్ అనుకున్నటువంటి విధంగా క్లియర్ కాకపోవడం, జిల్లాలో చుక్కల భూముల సమస్య అధికం కావడం అనేటువంటిది జరుగుతుంది. అందుకని జేసీ గారు కూడా ఇక్కడే ఉన్నాడు కాబట్టి జేసీ గారికి ఏం చెప్పామంటే, ఇది మనం అనుకున్నటువంటి ధోరణిలో అయితే ఇది పూర్తి కాదు, ఎన్ని సంవత్సరాలైనా ఈ సమస్య ఎలాగే మిగిలిపోతుంది. కాబట్టి మీరు ఒక షెడ్యూల్ వేసుకొని ఎక్కడైతే చుక్కల భూముల సమస్యలు ఎక్కువగా ఉన్నాయో ఆ మండలాలకు మీరే వెళ్ళి కూర్చొని జాయింట్ కలెక్టర్ గారు ఒకరోజు షెడ్యూల్ ఇచ్చి, అంతకుముందు ఆర్డీఓ గారు వాటికి సంబంధించి చూసి, ఏదైతే పేపర్లు మనకు లేవనుకుంటామో అక్కడికక్కడికే తెప్పించుకొని ప్రాసెస్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఏదన్నా గ్రామంలో ఎక్కువగా ఉంటే ఆర్టీఓ గారు వెళ్ళి ఆ గ్రామంలో అయినా సరే ఒకసారి పరిశీలించి ఆ విధంగా చర్యలు తీసుకోమని జాయింట్ కలెక్టర్ గారికి, కలెక్టర్ గారికి చెప్పాం. మరలా ఒకసారి ఈ సందర్భంగా ఇద్దరు కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు ఉన్నారు కాబట్టి గుర్తు చేస్తున్నాం. ఇది ఈ ప్రాసెసింగ్ లేట్ అవుతుంది కాబట్టి దీన్ని వేగవంతం చేయాలంటే యంత్రాంగమే మండల స్థాయిలో, డివిజన్ స్థాయిలో కూర్చొని దానికి సంబంధించి జాయింట్ కలెక్టర్ గారు వారానికి ఒకరోజు షెడ్యూల్ ఇచ్చి దానికి సంబంధించినటువంటి ఫైల్స్ ఏదన్నా పేపర్లు ఉన్నా అక్కడికక్కడే తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది, అక్కడికక్కడికే చూసి పరిష్కరించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి
आदरण चर्चा इप्के बहुश जेसी गारु दानिमीद याक्षन प्लान कूडा चेप्तारु सर इनवे बाले तरवा इप्पटिदाका दादापु 1005 शातं मनं क्लियर चेयडं जरिगिंदि इप्पुडु ఎక్కడ సమస్య వస్తుందంటే మంత్రి గారు చెప్పినట్టు కింద స్థాయి నుంచి విఆర్ఓ స్థాయి నుంచి ఎంఆర్ఓ గారికి ఎంఆర్ఓ నుంచి డివిజన్ ఆఫీస్ కలెక్టరేట్ మళ్ళీ ఇక్కడ పోలీస్ రిజిస్టర్డ్ పోలీస్ మీద మళ్ళీ పై మనకు వెళ్ళడం తిరిగి రావడం దీంట్లో ఇబ్బంది లేకుండా ఇప్పుడు కొత్త పద్ధతి ఒకటి ఎస్ఓపి ఒకటి ప్రిపేర్ చేయడం జరిగింది సర్కులర్ కూడా నిన్నే సంతకం పెట్టడం జరిగింది సో దాంట్లో మనము ఇచ్చిన ఆదేశాలు ఏంటంటే ప్రతి విఆర్ఓ కూడా ఆ రెవెన్యూ విలేజ్ సంబంధించిన చుక్కల భూమిని అన్నిటినీ లిస్ట్ అవుట్ చేసుకొని ఆ విలేజ్ సంబంధించిన ఒక స్టేట్మెంట్ హియాస్ టు ప్రిపేర్ స్టేట్మెంట్ ఆ విలేజ్లో ఉన్న చుక్కల భూమి అప్లికేషన్ వారిగా ఎవరైనా అప్లికేషన్ పెట్టుకోలేదని కూడా వాటి దగ్గర వెళ్ళి అప్లికేషన్ పెట్టించి వాటిని కూడా తీసుకొని ఆ విలేజ్లో చుక్కల భూమిలో మొత్తం మీద హియాస్ టు ప్రిపేర్ స్టేట్మెంట్ బిఫోర్ మే 15 నాటికి హియాస్ టు ప్రిపేర్ స్టేట్మెంట్ ఆ చుక్కల భూమి యొక్క విస్తీర్ణం ఏంటి దాని యొక్క పట్టాదారు ఎవరు అనుభవదారు ఎవరు దాంట్లో మనకు 10-1 నమోదాయి ఉందా దాంట్లో అడంగల్లో నమోదాయి ఉందా దాంట్లో ట్రాన్సాక్షన్స్ జరిగినాయా ఏ జరిగినాయంటే ఈసీ కాపీ ప్రకారం ఏ రోజు జరిగింది ఏ సంవత్సరం జరిగింది లిస్ట్ అవుట్ చేసుకొని ప్రతి సర్వే నెంబర్ వారిగా హియాస్టు ప్రిపేర్ చేసుకోండి ఆయన విలేజ్ వరకు ప్రిపేర్ చేశాక ఇమీడియట్గా మండల స్థాయిలోనే దాన్ని ఒకసారి ఆర్ఐ కానీ ఈటీ కానీ తహసీల్దార్ గారిని పరిశీలించి మండల స్థాయి నుంచి ఎక్కడ డిలే అవుతుందంటే సర్వే సబ్ డివిజన్ డిలే అవుతుంది ఆ సబ్ డివిజన్ వర్క్ కూడా విలేజ్ సర్వేల ద్వారా ప్యారల్గా సబ్ డివిజన్ చేపించి ఈ ప్రతిపాదన ఆ షీట్ వరకు ఎంటైర్ విలేజ్ విల్ బి సబ్మిటెడ్ టు ద ఆర్డిఓస్ ఆఫీస్ ప్యారల్గా ఏం చెప్తున్నామంటే ఎంఆర్ఓస్ ఆ సర్వే నెంబర్స్ని సబ్ రిజిస్టర్ పంపించాలి సబ్ రిజిస్టర్ని ఆర్డిఓ దగ్గర పిలిపించుకొని ఆ సబ్ రిజిస్టర్ ఆర్హెచ్ రిజిస్టర్ ఆఫ్ హోల్డింగ్ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఉంటుంది రిజిస్టర్ ఆఫ్ హోల్డింగ్స్ కాపీ అలాంగ్ విత్ ద స్టేట్మెంట్ సెండ్ బై ది ఎంఆర్ఓ విలేజ్ వారిగా నీటి యుద్ధాలు ఇక్కడ జరిగాయి కానీ ఇప్పుడు ఎవరు కూడా ఇల్లు కావాలని వ్యక్తి అడిగే వాళ్ళు కూడా లేకుండా ఇది ప్రకృతి గొప్పతనం రైతుల దైన్యమో ఏదైనా కావచ్చు కానీ పరిస్థితుల్లో తీవ్రమైనటువంటి మార్పు వచ్చినందువల్ల మేమేమే ఇక్కడ రైతుల పరిస్థితి దీర్ఘంభీర ఉపన్యాసం నేల కోసంగా అడగాల్సినటువంటి పరిస్థితి లేదు చాలా సంతోషంగానే ఉంది కానీ అదే సందర్భంలో ఇక్కడ వ్యవసాయ శాఖ వాళ్ళు కూడా ఉండాలి సార్ ఈ సమావేశంలో నెల్లూరు జిల్లాలో వరి ఉండాలి ఎంత తగ్గిపోతుంది ఎందుకు తగ్గిపోతుంది తగ్గిపోయిన తర్వాత మీరు నీళ్ళు ఇవ్వడం అనేది పెద్ద ఇష్యూ ఏమవుతుంది కనుక చెప్పండి ఏం కాదు కదా 1000 సంవత్సరం మనం చూసాం దాదాపు 5-6 లక్షల ఎకరాల వస్తుంది కానీ 2 చెరువులకు మాత్రం చెరువుగా నీళ్ళు రాలేకపోతున్నాయని చాలాసార్లు కూడా చెప్పడం జరిగింది మీరు అన్ని తెలిసిన వారు అనుభవంతో కనుక కాండ్రా తిమ్మ సముద్రం అది తప్పనిసరిగా ఎందుకంటే అది మామూలుగా సాగుగా వెళ్ళేది కాదు కనుక న్యాచురల్ ఫ్లో లేకపోవడం వలన చాలా ఇబ్బంది పడిపోతున్నాం లిఫ్ట్ ఇరిగేషన్ అని పెట్టించి ఆ 2 గ్రామాలు దాని ద్వారా దానికి అనుబంధ గ్రామాలు కూడా దాదాపు 10 గ్రామాలు ఉండిపోయాయి ప్రతిసారి చాలా ఇబ్బంది పడిపోతున్నాము అది కోరుకోవాల్సిందిగా కోరుతున్నాము తర్వాత అన్న ప్రకృతి అని చెప్పారు కానీ ప్రకృతి కూడా ఏ విధంగా జరిగిందండి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ చక్కగా ప్రతి సంవత్సరం కూడా 3వ సంవత్సరం చక్కగా నీళ్లు రావడం ఉన్నది కనుక అన్న ప్రకృతికి చెప్తూ దాంతోపాటు వేళ విశేషం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మంచి జరుగుతుంది కనుక ఈ సంతోషం మనం ఈ వారికి కూడా మనకి వాళ్ళు వచ్చిన వేళ విశేషం చక్క జరుగుతుంది నేను చెప్పినట్టు తెలియజేస్తున్నాను తర్వాత మాకు కావుకి ప్రస్తుతానికి అయితే నీటికి ఖరీదు అయితే అడగటం లేదు ఎందుకంటే ఆల్రెడీ అన్ని చెరువులు కూడా నీళ్ళు ఉన్నాయి కాలువలు కూడా వస్తూ ఉన్నాయి ఎక్కడ ఇబ్బంది లేదు కాకపోతే కాలువలు కొన్ని పూడికి తీనందులుగా రైతాంగం ఇబ్బంది పడుతున్నారు నీళ్ళు కాకుండా కొన్ని ప్రదేశాల్లో ఆ పూడికలు అనేవి తీస్తే నెక్స్ట్ టైం కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది దాని కూడా మీరు ఫిట్ పెట్టాలని అధికారులకు తెలియజేస్తాం అదేవిధంగా గతంలో కావలికి మాకు ఇసుక బస్తా వేస్తేనే వాటర్ చెప్పాల్సింది
రెండు సంవత్సరాల కిందట ఇసుక బస్తా వేయించడం జరిగింది. దానికి డ్యూస్ కూడా ఇంతవరకు ఇవ్వలేదు. కాంట్రాక్టర్స్ కూడా పాపం ఇబ్బంది పడుతున్నారు. వాటి మీద ఇమీడియట్ గా మినిస్టర్ గారు తక్షణమే చర్యలు తీసుకుని దాన్ని ఇప్పించవలసింది కూడా కోరుతున్నాం. అదే బైపాస్ కెనాల్ సంఘం బ్యారేజ్ నుంచి సపరేట్గా మేము అడుగుతున్నాం. దానికి సంబంధించి ఆల్రెడీ టెండర్స్ ఎస్టిమేషన్ చేసి పంపించున్నారు. అది వీలైనంత త్వరగా మినిస్టర్ గారి దగ్గర వెళ్ళి దాన్ని మాకు కానీ అవైడ్ చేస్తే మా కావలి వేతాంగం అదేవిధంగా ఉదయగిరికి సంబంధించి దళదంక మండలం కూడా వారు ఇక్కడ ఇబ్బంది లేకుండా నీళ్ళు వచ్చేదానికి మాకు అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్క ఎకరా పండేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కావలి చెరువుని బ్యాలెన్సింగ్ ఇక్కడ చేయాలని చెప్తున్నాం. అది కూడా ఆవిడ ఎస్టిమేషన్ చేసి పంపిస్తున్నారు. ఇటు పాత ప్రకాశం జిల్లాలో ఉన్న రాళ్ళపాడు రిజర్వాయర్ని కూడా మనం దీనిలో కలుపుకున్నాం. ఇది ఇవాళ కందుకూరు నియోజకవర్గంలో ఉంది కాబట్టి సోదరులు మహిదరెడ్డి గారు కూడా శాసనసభ్యుడిగా ఈ నెల్లూరు జిల్లాకే వారు కేటాయింపబడ్డారు కాబట్టి ఆ నియోజకవర్గం నుంచి మరి రాళ్ళపాడు రిజర్వాయర్ గురించి కూడా మనం ప్రస్తావన చేసుకోవాల్సిన అవసరం ఉంది. 58 టీఎంసీలు సోమశిల జలాశయంలో ఉన్నాయి. మనం నీటి కేటాయింపులు అలాగే కండలేరు రిజర్వాయర్లు 45 ఉన్నాయి. వాటికి నీటి కేటాయింపులు ఇచ్చి ఒక పట్టిక మాకు ఇవ్వడం జరిగింది. ఈ పట్టికల్లో బాగానే ఉన్నాయి, లెక్కలేము. నిజంగా ఈ పట్టికలో ఉన్నటువంటి నీరు వ్యవసాయ భూములకి చేరి పంటలు పండితే ఆ పంటలు పండిన తర్వాత పంటలు పండించే రోజుకి చివరి రోజు మీరు నీటిని నిలుపుదల చేసే రోజుకి మీ రిజర్వాయర్లో మీరు చెప్పిన లెక్క ప్రకారం డెడ్ స్టోరేజ్ తప్పక ఇంచు నీళ్ళు కూడా మిగతా. మీరు ఆలోచన చేయాల్సింది, ఇచ్చేది మనం సెకండ్ క్రాప్, అన్ని లక్షల ఎకరాలకు ఇస్తున్నాం, ఇన్ని లక్షల ఎకరాలకు ఇస్తున్నాం అనేది కాదు. అసలు ఇన్ని లక్షల ఎకరాలను మీరు ప్రతిపాదించినప్పుడు వ్యవసాయ శాఖ ఏం ప్రతిపాదించింది మీకు? ఏ మండలంలో ఏ కాలువల కింద, లేకుంటే ఏ డైరెక్ట్ హైటెక్ కింద, ఏ డైరెక్ట్ కెనాల్స్ కింద, మైనర్ ఇరిగేషన్ చెరువుల కింద, సోమశిల కింద ఉన్నటువంటి చెరువులు, తెలుగుదేశం కింద ఉన్న చెరువుల కింద, అసలు ఆయకట్టు, ఆ ఆయకట్టుకి ఎంత నీరు అవసరం, ఎంతమంది రైతాంగం ఇవాళ ధాన్యం అంటే వరి పైరు పెట్టడానికి ముందుకు వచ్చారు, దానికి నీరు ఎంత కావాలనేటువంటిది ఇవాళ లెక్క అవసరం ఉంది. ఇది లేకుండా తెలుగుదేశంలో ఉన్న 45 టీఎంసీలకి డెడ్ స్టోరేజ్ బోను 34 టీఎంసీలు కేటాయించేశారు. మీరు కేటాయించి నీళ్లు వదిలిపెడితే అక్కడ వరి పండిస్తారా, లేకుంటే కమర్షియల్ క్రాప్ పండిస్తారా? లేకుంటే కమర్షియల్ క్రాప్ కూడా లేకుండా మేము ఒక పంటకే అలవాటు పడ్డ వాళ్ళం కాబట్టి మాకు ఇవాళ నీళ్లు వద్దు అంటే మీరు చెరువుల నిండా నీళ్లు పెట్టి అక్కడ ఉన్న మైనర్ ఇరిగేషన్ చెరువుల్లో ఆ చెరువుల్లో చేపలు వదులుకోవడానికి, ఆ చేపలు పట్టుకునే సమయానికి వచ్చేటప్పటికి మళ్ళీ మనం లేట్ కరీఫ్ స్టార్ట్ అవుద్ది కాబట్టి అప్పుడు వర్షాలు వస్తాయిలే అని చెప్పి చేపలు పెంచుకున్నటువంటి వాళ్ళు మొత్తం రిజర్వాయర్ నీళ్లు ఏటికి వదిలేస్తున్నారు. నాన్ సార్టెక్స్ తీసుకుంటున్నారు, ఆ తర్వాత సార్టెక్స్ అన్నారు, ఆ తర్వాత ఈరోజు సార్టెక్స్ కి సంబంధించి ఎక్విప్మెంట్ మిగిలిచిన తర్వాత కొట్టబెట్టన్నారు. కాబట్టి ఇది కరెక్ట్ కాదని చెప్పాను. దాని తర్వాత కొద్ది కొద్దిగా టార్గెట్లు ఇచ్చారు, ఆ టార్గెట్లు సరిపోలేదు. ఇప్పుడు కూడా మొన్న కూడా ఎండీ గారిని కలిసి జేసీ గారితో మాట్లాడి ఈ జిల్లాకు సంబంధించి అడిషనల్ టార్గెట్స్ ఇవ్వమని చెప్పి చెప్పాను, అడిషనల్ టార్గెట్స్ కూడా ఇస్తామని చెప్పారు. అడిషనల్ టార్గెట్స్ ప్రకారం రైతులు తీసుకువెళ్ళినా వాళ్ళు ఇస్తామని చెప్పినా మిల్లర్లకు సంబంధించినటువంటి సమస్య ఉన్నటువంటి మాకు వాస్తవం. దానికి సంబంధించి జిల్లా కలెక్టర్ గారు కూడా అనేక సందర్భాల్లో చెప్పారు. ఏదైనా సరే నియమిత ప్రొక్యూర్మెంట్కి సంబంధించి మహిళలు చెప్పినటువంటి విషయం మనకి లేట్ కరీఫ్ అర్లీ రబీ కాబట్టి సీజన్ వెనక ముందు అవుతుంది కాబట్టి జిల్లాకు సంబంధించి ఈసారి స్టేట్ లెవెల్ ప్యాడీ పర్చేసింగ్ కమిటీ ఏదైతే ఉందో దానికి సంబంధించి వెళ్ళినప్పుడు ముందుగానే మాట్లాడి మనకి సంబంధించి కూడా ఎంత కొనాలి అనేటువంటిది నిర్దేశించేటప్పుడు ఈ జిల్లా అవసరాలను గుర్తులో పెట్టుకుని ఈ జిల్లా అవసరానికి సంబంధించి కూడా ప్రపోర్షనేట్గా మిగతా జిల్లాలతో పాటు ఈ జిల్లాకు సంబంధించినటువంటి ధాన్యాన్ని కూడా తీసుకునేటట్టుగా ప్రణాళికలు తయారు చేస్తాం. తప్పనిసరిగా ఈ జిల్లాకు సంబంధించి రైతులకు వెతల లేకుండా ఆ ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసేటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం. కొన్ని ఇబ్బందులు జరిగాయి, ప్రత్యేకించి NLR 3349 కానీ BPT కానీ వీటికి సంబంధించినటువంటి ఇబ్బందులు వచ్చాయి. ఇబ్బందులు వస్తే జాయింట్ కలెక్టర్ గారితో ఎప్పటికప్పుడు మొదటి గారితో మాట్లాడా
मुख्यमंत्री गारे स्पष्ट दादापू नेलूर जिले को वैलपेते मुफ लक्षल टन मुफ लक्षल टन लक्ष टन की वूपायू प्रभुत् नष्ट अना सर 3700 కోట్లు నష్టపోయిన నెల్లూరు జిల్లాకు సంబంధించి ఎంత అవసరం ఉందో అంత అవసరం మీద పోనని చెప్పారు కానీ అధికారులు దానికి సంబంధించినటువంటి రకరకాలైనటువంటి కారణాలు కూలిన తర్వాత వాటిని తీసుకెళ్ళడానికి గోడౌన్స్ లేదని రకరకాలైనటువంటి కారణాలన్నీ కూడా రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి అధికారులు అనుమానం వ్యక్తం చేయడం దానివల్ల కాస్త గందరగోళానికి దారితీసింది ఏది ఏమైనా సరే ఇక మీదట ఈ జిల్లాకు సంబంధించి మరలా నేను ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకుని అటువంటి ఇబ్బంది లేకుండా రైతాంగానికి సంబంధించి वीरने मार्केट इंटरवेंशन एक्टे धाया संबंधी धरल मध्य तक धर उ अब प्रभुत् जोक्यम चुस्टी आधा एक्टे इबंधो दाने तपन स मैट को मिलर की तस्कोचे धाया संबंधी प्रभुत् निबंधन प्रकार एक्सट्रा लेकिन 850 केजील तस्कोवल पैस्थित మిల్లర్లు కొంతమంది ఎక్కువ తీసుకున్నారనేటువంటి దృష్టికి వచ్చింది కాబట్టి ఈ గందరగోళ పరిస్థితులు వచ్చాయని చెప్పి స్పష్టంగా చెప్తున్నా దాని మీద ఏమీ ఆంబిగ్యూటీ లేదు అది అందుకని చెప్పే ఏంటంటే ఖచ్చితంగా వాటికి సంబంధించి రాబోయేటువంటి రోజుల్లో అటువంటి ఇబ్బందులు లేకుండా ధాన్యానికి సంబంధించి జాయింట్ కలెక్టర్ గారికి డిఎంసీ సప్లైస్ కి మాట్లాడినందువల్ల కాస్త కమ్యూనికేషన్ గ్యాప్ మనది జిల్లాకి సంబంధించి అన్సీజనల్ క్రాప్స్ అయినప్పటికి కాస్త తేడా వచ్చింది అలా కూడా అదే స్థాయిలో ధాన్యం తీసుకోమని చెప్పి మనం ప్రణాళిక తయారు చేస్తాం దానివల్ల మార్కెట్ ఇంటర్వెన్షన్లో ఎంతమంది అయితే దాని నుంచి గత కొద్ది రోజులుగా ప్రభుత్వం అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేపడుతుంది మనందరికీ తెలిసినటువంటి విషయమే వైఎస్ఆర్ రైతు భరోసా కూడా మే 15వ తేదీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు లాంఛనంగా ప్రారంభిస్తున్నారు డ్రిప్ ఇరిగేషన్ సంబంధించి చాలా మంది రైతు సోదరులు ఉన్నారు వాళ్ళు కూడా పిలవమన్నారు రాయలసీమ జిల్లాలో చాలా ఎక్కువగా ఉంటుంది డిప్లికేషన్ సంబంధించి కొంతమంది ఫ్రీక్వెంట్ గా మాట్లాడుతున్నారు వ్యాపార శాఖ మూసేశారు వ్యాపార శాఖ లేకుండా పోయిందని చెప్పి అసలు అర్థం చేసుకోవాల్సింది గత ప్రభుత్వంలో డిప్లికేషన్ సంబంధించి రైతులకు డిప్లికేషన్ స్ప్రింక్లర్స్ ఇచ్చి వాళ్ళకి కనీసం బిల్లులు చెల్లించకుండా ఎగ్గొట్టి వెళ్లిపోతే ఆ కంపెనీలు మేము అసలు వ్యవం అంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి బకాయిల్ని ఈ ప్రభుత్వం చెల్లించి మరలా ఈ రోజు డ్రిప్ ఇరిగేషన్ సంబంధించి గాని స్ప్రింక్లర్స్ కు సంబంధించి గాని మరలా వెచ్చించి మన ప్రభుత్వం సంబంధించినటువంటి గాని చాలా మంది తెలియకే మాట్లాడుతున్నారు అంటే వ్యవసాయ శాఖ గాని ఆదర శాఖలు గాని గతంలో చేసినటువంటి పాపాలను కడుక్కోవాలని సరిపోతుంది ఈ రోజు వాటికి సంబంధించి ఆ డబ్బులు పెండింగ్లు చెప్పనండి ఉన్నాం మేము ఒక్క రూపాయి కూడా పెండింగ్ లేకుండా మొత్తం డబ్బులు డ్రిప్ ఇరిగేషన్ సంబంధించి ఇచ్చాం ఈ రోజు మీరు ఇవ్వలేదని చెప్పండి కాబట్టి ఆ బకాయిలన్నీ కూడా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి వాటిని సర్దుబాటు చేసి అవన్నీ ఇస్తూ ఈరోజు మరలా డ్రిప్ ఇరిగేషన్ స్ప్రింక్లర్స్ మరలా స్టార్ట్ చేశాం రిజిస్ట్రేషన్ కూడా ప్రారంభించాం మొట్టమొదటి సంతకం నేను బిందు సత్యం మీద చేయడం జరిగింది వాటికి సంబంధించి త్వరలోనే ఆ బకాయిలు తీర్చేస్తున్నాం కాబట్టి కొత్తగా మరలా దానికి నిధులు మంజూరు చేసి వాటికి సంబంధించినటువంటి కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా అధికారులు చెప్పినట్టుగా వైఎస్ఆర్ ఎంటర్సైన కింద ఈరోజు దాదాపుగా 3000 ట్రాక్టర్లు ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తున్నారు వచ్చే మాసంలో దానికి సంబంధించి మనం ఎవరైనా ఇంకా టార్గెట్ కావాలన్న ఈ జిల్లా సంబంధించిన రైతులు వాళ్ళందరికీ ఆ సబ్సిడీ అమౌంట్ కూడా అదే రోజు ఏ రోజు అయితే ముఖ్యమంత్రి గారు ట్రాక్టర్లు ప్రారంభిస్తారో వాళ్ళ ఖాతాల్లో జమ చేస్తాం హార్వెస్టింగ్ మిషన్స్ కూడా ఈరోజు దాదాపుగా ఎవరైతే అవసరం ఉందో వాళ్ళందరినీ అడిగాం ఎవరన్నా ఇంప్లిమెంట్స్కి సంబంధించి కావాలనుకోరుకునేటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళందరూ కూడా ఈరోజు వీటిని అందిస్తాం డ్రిప్ ఇరిగేషన్ సంబంధించి క్రాప్ ఇన్సూరెన్స్ సంబంధించి ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి చివరికి ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతులకు సంబంధించి కూడా బకాయిలు పేరుకుపోతే ఆ బకాయిలన్నీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకుని రైతులకు అండగా నిలిచి ఈరోజు వాటిని అన్నింటినీ కూడా దాదాపుగా 4000 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నటువంటి వాటిని అన్నింటినీ కూడా ఈరోజు విడుదల చేశాం కాబట్టి ఈరోజు ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా చేశాం ప్రత్యేకించి సంగం నెల్లూరు బ్యారేజీలు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు వాటికి సంబంధించి చాలామంది చాలా విషయాలు మాట్లాడుతున్నారు వాటికి ఎక్కడ కూడా బిల్లులు సకాలంలో చెల్లించాం నాకు తెలిసి ఎస్సీ గారు ఏమీ పెండింగ్ లేదు కాకపోతే కాంట్రాక్టర్ల కాస్త జాతి మీద అన్నారా అని అది అయ్యే పరిస్థితి లేదు ఎందుకంటే ఒక గేట్ పూర్తిగా బిగించాల్సి ఉంది దానికి సంబంధించినటువంటి వర్క్ పెండింగ్ ఉంది కాబట్టి 2 నెలలు బాగా చేస్తే మనం అనుకున్నటువంటి విధంగా పురోగతి ఇస్తే
జూన్ నెలాఖరికి జూలై మొదటి వారానికి పూర్తవుతుంది కాబట్టి జూలైలో ముఖ్యమంత్రి గారు సమయం తీసుకుని దానిని స్వర్గీయ మేకపాటి గౌతమ్ రెడ్డి గారి పేరిట ఎందుకంటే పాపం మనతో పాటు ఉన్నటువంటి గౌతమ్ రెడ్డి ఈరోజు మనందరినీ వదిలి వెళ్ళిపోవడం జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని దృష్టిలో పెట్టుకుని మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజ్ అని చెప్పి ఆ సంగం బ్యారేజ్ నామకరణం చేసి గౌతమ్ పట్ల ఉన్నటువంటి అభిమానంతో ఆయనే వచ్చి మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజ్ని దాన్ని ప్రారంభించాలని చెప్పి ఆలోచన చేశాడు కాబట్టి ప్రకారం వీలైనంత వరకు జూలై మాసంలో ఆయన దగ్గర సమయం తీసుకుని దాన్ని పూర్తి చేసి ప్రారంభించడం జరుగుతుందని చెప్పి బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ సాధారణ సమావేశంలో ఆమంచి ప్యానెల్ కౌన్సిలర్లు సల్లూరి సత్యానందం పాపిశెట్టి సురేష్ నాయుడుల్ని సమావేశ మందిరం నుండి సస్పెండ్ చేయడంతో అజెండాలో ఉన్న అంశాలు అని కూడా ఆల్ పాస్ గా ఆమోదించారు. జీరో అవర్లో ఆమంచి ప్యానెల్ కౌన్సిలర్ సల్లూరి సత్యానందం అంబేద్కర్ విగ్రహానికి కళ్లజోడు లేదనే విషయాన్ని చర్చకు పెట్టడంతో మొదలైన వాదన చినికి చినికి గాలివానలా మారి శాసనసభ్యులు కరణం బలరాం ప్యానెల్ కు చెందిన కౌన్సిలర్లు బాహబాహికి దిగారు. ఆమంచి ప్యానెల్ కు చెందిన కౌన్సిలర్లు సల్లూరి సత్యానందం పాపిశెట్టి సురేష్ నాయుడుని సభ నుండి సస్పెండ్ చేయాలంటూ చైర్మన్ పోడియం ముందు బైఠాయించి నినాదాలు చేశారు. చైర్మన్ జంజనం శ్రీనివాసరావును సస్పెండ్ చేస్తున్నారని ప్రకటించడంతో వారు సభలో నుండి నిష్క్రమించారు. బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ సాధారణ సమావేశంలో ఆమంచి ప్యానెల్ కౌన్సిలర్లు సల్లూరి సత్యానందం పాపిశెట్టి సురేష్ నాయుడులను సమావేశ మందిరం నుండి సస్పెండ్ చేయడంతో అజెండాలో ఉన్న అంశాలన్నీ కూడా ఆల్ పాస్ గా ఆమోదించారు. జీరో అవర్లో ఆమంచి ప్యానెల్ కౌన్సిలర్ సల్లూరి సత్యానందం అంబేద్కర్ విగ్రహానికి కళ్లజోడు లేదనే విషయాన్ని చర్చకు పెట్టడంతో మొదలైన వాదనని చిలికి చిలికి గాలివానలా మారి శాసనసభ్యులు కరణం బలరాం ప్యానెల్ కు చెందిన కౌన్సిలర్లు బాహాబాహీకి దిగారు. Let's go!
గడిగిరి మున్సిపాలిటీ పరిధిలోని అధికారిక కార్యక్రమంలో మున్సిపల్ మంత్రి ఆదిమూలపు సురేష్ కు అవమానం జరిగింది. కార్యక్రమం స్టేజ్ బ్యానర్ లో మున్సిపల్ మంత్రి ఫోటో బదులు మరొక మంత్రి ఫోటో వేసిన అధికారుల నిర్లక్ష్యం. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యానికి ఈ మంత్రి ఎవరని ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలోని అధికారిక కార్యక్రమంలో మున్సిపల్ మంత్రి ఆదిమూలపు సురేష్ కు అవమానం. కార్యక్రమం స్టేజ్ బ్యానర్ లో మున్సిపల్ మంత్రి ఫోటో బదులు మరొక మంత్రి ఫోటో వేసిన అధికారులు మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యానికి ఈ మంత్రి ఎవరని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న ప్రజలు. పోలీసులపై ఎమ్మెల్యేపై గ్రామస్తులు దాడి చేస్తున్న సమయంలో వీడియోలు చిత్రీకరిస్తున్న మీడియా ఫోన్లు లాక్కొని గ్రామస్తులు పగలగొట్టారు. ద్వారకా తిరుమల మండలం జీ కొత్తపల్లిలో ఉద్రిక్తత. కొత్తపల్లిలో వైకాపా నాయకుడు గంజి ప్రసాద్ హత్యకు గురైన ప్రసాద్ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్లిన ఎమ్మెల్యే వెంకటరావు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేను అడ్డుకున్న పార్టీలోని మరో వర్గం. గోపాలపురం వైకాపా ఎమ్మెల్యే తలారి వెంకటరావుపై దాడికి యత్నం. దాడి ఘటనను అడ్డుకున్న పోలీసులు. గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. దీంతో కొత్తపల్లిలో ఇరు వర్గాల మధ్య ఆధిపత్యంతో గంజి ప్రసాద్ హత్య, మరో వర్గానికి మద్దతు వల్లే హత్య జరిగిందంటూ ఎమ్మెల్యేపై దాడికి యత్నం చేశారు. పోలీసులపై ఎమ్మెల్యేపై గ్రామస్తులు దాడి చేస్తున్న సమయంలో వీడియోలు చిత్రీకరిస్తున్న మీడియా ఫోన్లు లాక్కుని పగలగొడుతున్న గ్రామస్తులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరొక బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.